పట్టుబడి మాకు క్షేమంగా ఉండకూడదు. అది తెచ్చిపోవాలా, అర్జెంటుగా జగనన్న కూడా లేకుండా పోవాలండి. ఓ పని చేయండి సార్, మీరు ఎన్టీఆర్ చెప్పారు మీకు రాజ్యాంగం ఎదురొస్తే వాళ్ళని నాశనం చేస్తారు. అడిగిస్తే మీకు మినహాయింపు కాదు, లక్ష భారత మీకు మినహాయింపు కాదు, లేకపోతే అంగడసావు మీకు మినహాయింపు కాదు, మోడీ మినహాయింపు కాదు, వాజ్పేయి మినహాయింపు కాదు, జగన్ అసలు మినహాయింపు కాదు. చెప్పే ఇది గెలుస్తాం, పాదయాత్రకు ఎదురేదు తర్వాత కాచే జగన్ని, నువ్వు నేను గెలవలేను. ఇది మా క్రమాలన్న రాజ్యం, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా తర్వాత నా కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత నా మరణం దైవంశే దేవంశ దేవంశ ముఖ్యమంత్రి అవ్వాలి. మేము తప్ప ఎప్పుడు అవడానికి వీల్లేదు, వేరే కమ్మాడు కూడా అవడానికి వీల్లేదు. మేమే అహం బ్రహ్మాస్మి. ఏ అంత కక్ష నీకు జగనంటే నాకే ప్రేమ లేదు. ప్రత్యేకంగా నేను ఆ పార్టీ కాదు, నేను కమ్మాడు రెడ్డి అలా ఫిట్టింగ్ పెట్టబోక మళ్ళా కాశ్మీర్కి పంపించా. ఎందుకు అంత కక్ష? పేపర్ ఏదో లెక్కిస్తే నీకు నచ్చిన పేపర్లు, నీకు అనుకున్న పేపర్లతో జగ దొంగ 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 ఎన్నిసార్లు అంటాం. ఏమైనా నీతి, మోరల్స్, ఎథిక్స్, క్యారెక్టర్, కండక్ట్ ఏమైనా ఉందా? 1% సిక్కేస్తుంది మాకు. పేపర్ తిరిగేయాలంటే జగన్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడా అవలేదా? భయం ఎప్పుడు నుంచి జైల్లో పెట్టిస్తావో, ఏ వ్యవస్థలు మేనేజ్ చేస్తావో. ఒకసారి జగన్ మీద కేసు ఎవరు పెట్టారు? ప్రజా ఉద్యమం జరిగిందా? సామాజిక కార్యకర్త ఎర్రనాయుడు గారు కదా పెట్టారు, శంకరరావు గారికి పెట్టారు, వీళ్ళిద్దరికి జగన్ ఎగ్నెస్ట్ కదా. మీరే వ్యవస్థలు మేనేజ్ చేసి జగన్ ఒకరో పెట్టించారమ్మో కురవండి. నువ్వేమని చేయొచ్చు? నువ్వు చేస్తే పాచిపరచ్చు, జగన్ చేస్తే వ్యభిచారం. ఏమంటే ఎవరు మీరందరూ తెలుసు, జగన్ వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు, బీజేపీ కలుపుతాడు, బీజేపీతో అంత అనుబంధం ఉందంట. చూద్దో చదివా యారందయ్య, అసలు అనుబంధం వాటేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఎవరన్నా? చంద్రబాబు పడే చంద్రబాబు గొడవ అయిపోయింది కాబట్టి బయటకు వెళ్తే ఇక బీజేపీ నేను ముట్టుకోకూడదని జగన్ ముందుగా నువ్వు తాడేస్తావా? నేను ఎలక్షన్లో నుంచున్నా, నా జీవితంలో ఒకేసారి ఒకే పార్టీలో చేరా, అది మీకు తెలుసు, పీఆర్పీ. అప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో చేరలా, ఒకే పార్టీ డైరెక్ట్గా చేరు. తర్వాత ఓటర్గా చాలామంది సపోర్ట్ చేశా, నా నచ్చిన వాళ్ళకి చంద్రబాబు గారు సపోర్ట్ చేశాను, ఉండాలో బెటర్ అని చెప్పి. అయినా అప్పుడు నేను ఓటు ఎవరికి వేసాను తెలుసు, మీకు ఎప్పుడు తెలుసు చెప్పా. 3 సార్లు నేను పి జనార్దన్ రెడ్డి గారికి ఓటేసా కాంగ్రెస్, ఎందుకంటే ఫోన్ చేస్తే 5 నిమిషాలు మన ఇంటి ముందు ఉంటాడు, ఏంటి బ్రదర్ మీ ప్రాబ్లం అని. నేను వ్యక్తిని చూస్తా, తర్వాత పార్టీ ఇలా చేసుకుంటూ వస్తున్నాము. జగన్ అనేవాడు నీకేం ద్రోహం చేశాడు చెప్పు. జగన్ అనేవాడు ఏం ద్రోహం చేసి ఇక్కడ ఒక్కసారి చెప్పు, జగన్ తిన్నాడా నాకు కదా అవినీతి పనులు, ఒక్కసారి అలాగే చెప్పాలి. కోర్టులు కూడా నిన్ను మోసం చేస్తున్నాయి, కోర్టులు కూడా జగన్ కొనేసాడు అనుకుందాం, నువ్వు చెప్పు. ఇదిగో ఈ 10,000 కోట్లు ఇంట్లో పెట్టాడండి, ఈ 10,000 కోట్లు ఈ సుబ్బారెడ్డి ఇంట్లో పెట్టాడండి, ఈ 20,000 కోట్లు ఏమో ఆ ఢిల్లీలో వేసి పెట్టాడండి. అడ్రస్ లేవు మాకు, అడ్రస్ లేవు. నేను నుంచున్నప్పుడు పీఆర్పీలో చెప్పా చిరంజీవి గారితో, అన్న నాకు టికెట్ ఇచ్చారు, నేను మిమ్మల్ని అడగల, రూపాయి నన్ను మీరు అడగల, ప్రేమగా ఇచ్చారు, నేను బాగా మాట్లాడతానని, హానెస్ట్గా ఉంటానని. నేను రూపాయి ఖర్చు పెట్టను, ఓట్లు కొన్ను, ముందు పోపిత్తను, క్యాస్ట్ వాణ్ణి, నీ ఇష్టం మురళి, నువ్వు గెలుస్తావు పెట్టాను. నేను చిల్లరూపేట, మీరందరికీ అనుకోండి వెళ్ళి, అందరు మీడియా అక్కడ ఉన్నారు. నేను చెప్పా మిగతా ఇద్దరు ఎమ్మెల్యేని, వీరు పుల్లారావుని, రాజశేఖర్ గారిని, ఏమయ్యా రూపాయి ఖర్చు పెట్టద్దు, 3 ఒకే జీప్ ఎక్కుతాం, అన్ని వాళ్ళకి వెళ్దాం, నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, నా సిద్ధాంతం నాకు చెప్పుకుంటా, ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యే, ఇద్దరు జీప్ ఎక్కడ. నేను ఒక్కడిని తిరిగా, నా ఖర్చు తెలుసు అండి 7 లక్షలు మొత్తానికి. దీనికి జెండా గుడ్డలు, పెట్రోలు, డీజిలు, జీపులెత్తలు, భోజనాలకి, చికెన్లకి, మటన్లకి, వెజిటేరియన్కి 7, అన్ని లెక్కైతే ఇంక 3 లక్షలు ఎక్కువ లేవు జేబులో. అలా కోట్లు గారు అని చెప్పి చిల్లరూపేటలో పాపం ఒక పబ్లిక్ పర్సన్ కూడా, ఆయన 3 లక్షలు అప్పు తీసుకొని ఆ అప్పులు తీర్చేసి ఇంటికి వచ్చి 3 లక్షలు మళ్ళీ పంపించా. నా ఖర్చు ఇది, పుల్లవ గారి ఖర్చు 8 కోట్లు మీకు తెలుసు, 8 కోట్లు మీకు తెలుసు. రాజశేఖర్ 8 కోట్లు మీకు తెలుసు. మొన్న నెలకు ఎన్ని పెట్టారు? 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. ఒక్క ఓటు నన్ను అడిగారు, ఏమండి మీరు ఓట్లు కొనరా? నేను కొన్నాం. ఎవరు ఓట్లేరు? పర్లేదు, పోనీ కార్యకర్తలు ముందు పోపించండి, నేను పోపించను. కార్యకర్తలు పోపించాలి కదా, ఓటర్ కాకపోయినా నేను పోపించను. వాటి అందు ముందు తగడ అలవాటు ఉంది కదా, ఇప్పుడు నేను పోపించాలి, నేను పోపించను. అదే కార్యకర్త కూడా రారు, రావద్దు పో, నన్ను మీరు చెడగొట్టమా, నేను చెడిపోయాడంటే చిల్లరూపేట మొత్తం తినేస్తానని చెప్పాను.
ఓడిపోయా వచ్చా హుందాకుండా. ఆ తర్వాత నాకు ఏ పార్టీలో చేరు. ఆ తదే పట్ల ఉండేవాడిని చిరంజీవి గారు తొందరపడి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ లేక ఆ పార్టీ కాంగ్రెస్ కలిపి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన చిరంజీవి గారు మధ్య నేను బ్యాడట్లా రాజకీయ పరిపక్వత లేక వచ్చేసాడని నేను నమ్ముతున్నా. ఆయన లంచాలు తీసుకున్నది అబద్ధం, ఆయన అభివృద్ధి చేసింది అబద్ధం. చిరంజీవిని విశ్వసిస్తున్నా, రాజకీయాల్లో లంచం తీసుకునే మనిషి కాదు. ఇలాగ వచ్చి ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? నేను లెక్కేసుకున్నాను ఉన్నాళ్ళలో బెటర్ ఓటర్గా. జగన్ జన్యున్ అనిపించాడు, ఉన్నాళ్ళలో బెటర్ చూస్తాం కదా మనం ఓట్లకి వెళ్తాం. ఇడ్లీ చాలా బాగుంది, పక్కన పెద్ద ఓట్లు పెడతారు అది ఇంకా బాగుంది, ఆ ఇడ్లీ తింటాం. అలాగే నేను కూడా ఉన్నాళ్ళలో బెటరు అది వెళ్తా. ఇప్పుడు ఈ జగన్ అర్జెంటుగా నువ్వు ఎరాడికేట్ చేయాలా? అది ఫిజికల్ గానా రాజకీయంగానా ఈ కుట్రలన్నీ పండుతున్నావు. ఇలాంటి వాటి గురించి నేనేం చెప్తానంటే, ఆ ఎలక్షన్లో నుంచున్నప్పుడు సెల్లో మెసేజ్లు వచ్చింది, ఓటు అడిగటకి ఒక ఆడ ఉంది, మురళి నువ్వు కమ్మవాడివే, నేను మేము కమ్మాడమే, నీకు ఓటేయాలని ఉంది, కానీ నువ్వు ఓటొస్తే కాపులు గెలుస్తారు, కాపులు గెలిస్తే కమ్మాలని బతకనివ్వరు. ఇలాగా జనాల్ని ఇంజెక్ట్ చేశారు పాపం. కమ్మ కాపుల మధ్య గొడవ పెట్టారు, కాపుల మీద ద్వేషం రగిలించారు ఒక సెక్షన్ కమ్మస్కి. ఎవరు నీ పేరు చెప్పక్కల, నిజం ఇది సాక్ష్యం లేదు, ఉంది మీరు కానీ సిన్సియర్ కష్టపడితే ఆ సెల్ మెసేజ్ కూడా మీకు దొరుకుతాయి. ఆ ఊళ్ళో నా పక్క చాలామంది తిరిగారు మీరు కనుక్కొని మీకు. నువ్వు ఇంత దుర్మార్గం చేసావే, మళ్ళీ నీకు నువ్వు గెలవడానికి అదే కాపు యువకుడు కావాల్సి వచ్చాడా? పవన్ కళ్యాణ్ రూపంలో నువ్వు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తావా? పవన్ కళ్యాణ్ వాటిస్తుంటావా? హెల్ప్ చేయ బ్రదర్ అంటావా? అతను అమాయకుడు పాపం పవన్ కళ్యాణ్. అతను వాళ్ళ వాళ్ళ అన్నకి ఎంత ద్రోహం చేశాడు కూడా మర్చిపోయాడు. ఆ గొడవతోనే ఆల్మోస్ట్ ఈ రీజన్ గొడవ వల్లనే చిరంజీవి క్యాష్ ఫీలింగ్ ఉందని గొడవతోనే పాప చిరంజీవి గారు ఓడిపోయాడు. చాలా అన్యాయం. చిరంజీవి గారు ఎప్పుడు ప్లే చేయడం అట్టండి, మనల్ని ముద్దులు కదా ప్లే చేస్తారు. ఇది పవన్ కళ్యాణ్ తెలుసు కదా, అయినా అతనేమనుకున్నాడు ఉన్నాళ్ళు ఇతను బెటర్ సీనియర్ కదా అని ఒక మాట మర్చిపోయాడు. సీనియార్టీ కాదు రాజకీయాలు కావాల్సింది, సిన్సియార్టీ అనే సంగతి మర్చిపోయాడు. బేసిక్గా వంట వంటారు సీనియార్టీ కావాలా, కాదరానికి సీనియార్టీ కావాలా, మంచి పనికి ఎందుకు సీనియార్టీ అది తెలుసుకోలేపాడు, సపోర్ట్ చేశాడు. కానీ ఆ పవన్ కళ్యాణ్ బతకనిచ్చాడా? సపోర్ట్ చేసిన కాలం వాటేసుకున్నాడు, ముద్దులు పెట్టేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గ్రేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. అతను ఈ ప్రభుత్వంలో తప్పులు చెప్పగానే అతని గురించి, అతని వ్యక్తిగతంగా, అతని దుర్మార్గుడు దుష్టుడు అతను అప్పుడు అంటచ్చిపోయి అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఏం చెప్పొచ్చారంటే, చంద్రబాబు ఎవరినైనా వాడుకోగలడం, నాలోలాగి నేను అవసరం ఉంటే ఎమ్మటే నాకు మెసమరైజ్ చేసి నన్ను కూడా వాడేసుకుంటాడు. అలా కోమాలకి వెళ్ళిపోతా, బాబే ఏమిటండి మీకు, బాబే ఓటేయండి, కానీ ఉంచుతారు పర్మనెంట్గా, ఎప్పుడు నా అవసరం లేదో ఒక్క తరుగు వెళ్ళిపోతాడు. అందుకని నేను చెప్తున్నా ప్రజలకి, ముఖ్యంగా మా క్రమం వాళ్ళని చెప్తున్నా, ఎందుకంటే ఈ మధ్య క్యాస్ట్ ఫీలింగ్ పెరిగిపోయింది, ఏ కులం వాళ్ళకి వాళ్ళు ఓట్లేస్తారు. నేను అడుగుతాను మీ కమ్మవాడని క్యాస్ట్ ఫీలింగ్, నే కమ్మోనే. ఇప్పుడు నాకు కూతురు ఉంది, కమ్మవాడికి ఇచ్చుకుంటాను. ఎలాంటి కమ్మవాడికి ఇచ్చుకుంటాను? వాడు మంచివాడై ఉండాలి, తాగుమోతే ఉండకూడదు, తిరుగుమోతే ఉండదు, డబ్బు ఉన్నవాడై ఉండాలి, అన్నంగా ఉండాలి, బుద్ధిమంతుడు ఉండాలి, సిరేట్ తాగొద్దు, మంచి మంచి ఉద్యోగస్తుడు కావాలి. ఆడికైనా నా కూతురుని ఇస్తా, వాడు కమ్మాడే చాలయ్యా, నా బండి ఇచ్చేస్తా, నాశనం అయిపోతుంది నీ కూతురు నా కూతురు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో చూడాల్సింది గుణం, క్యారెక్టర్. అది ఉందో లేదో మీ గుండెకి మర్చిపోతుంది అనుకోండి, చంద్రబాబు ఉందో లేదో. ఈ మాట ఇప్పుడే నేను ఎందుకు, ఇది బెల్, ఫస్ట్ బెల్, ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరి గుడ్డో ఎవరి బెడ్డో తెచ్చుకోండి, దానికి చాలు. ఎన్టీ రామారావు విలువ లేదు మరి చెప్పే చంద్రబాబు ఉన్నాడు, అతను నైతికంగా చచ్చిపోయాడు ఎప్పుడో. అది ప్రజలు మీరు గమనించి ఉన్నాళ్ళలో మీకు బెస్ట్ ఎవరో వాళ్ళకి ఓటేసుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి ముఖ్యంగా మీడియా గురించి, మీడియా చాలా గొప్పది, మీడియా వలనే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఇంకా స్ట్రాంగ్గా ఉందని నేను గుడ్డిగా నమ్ముతున్నా. చాలా వ్యవస్థలు కూడా ఎవరికి పడుతున్నాయి, ఎవరికి భయపడతాయి, మాకు కాదు రాజకీయ నాయకులు కాదు, మీడియాకే భయపడుతుంది. ఎవడో ఫోటో తీస్తాడో, ఎవడో స్టింగ్ ఆపరేషన్ ఉందో మనం దొరికిపోతాము అని చాలా పట్టించింది. చాలా చాలా భారతదేశానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి మీడియా చాలా హెల్ప్ చేసింది. కానీ ఈ మధ్య ఒక వర్గం మీడియా, ఒక వర్గమే తక్కువ మీడియా, వాళ్ళు కూడా కులం పిచ్చిపెట్టింది. చంద్రబాబు మనవాడికి వెళితే బాగుండు, చంద్రబాబు ఏం చేస్తే ఆ మాటలు అక్కడ ఉంటాయి, చంద్రబాబు ఎలాంటి వాడైనా మంచి మాటలు ఉంటాయి. జగన్ని పేపర్లో ఎప్పుడో చంపేశారండి, కొన్ని మీడియా వాళ్ళు జగన్ చంపేశారు, అసలు
జగన్ గారికి లక్కీగా సాక్షి పేపర్ పెట్టకపోయి ఉంటే, సాక్షి టీవీ పెట్టకపోయి ఉంటే జగన్ ఇప్పటికి ఏ అనుమాన జైల్లోనూ ఉండేవాడు. మనకు చేసే కాదు జగన్ ఎక్కుంటాడండి. ఇది పెట్టబట్టి అది అదృష్టం తెలుగుగలడు కాబట్టి ఇంకా జనాల్లో బతుకున్నాడు. నేనంటాను ఏమైనా చేయండి, పోసాన ఇష్టముళ్ళే లంగాగాడ లంగానే రాయండి, పోసాని జన్యునా జన్యునా రాయండి. మీడియాకి మాత్రం కులం చెబట్టుకుంటే టీవీని ఏం చెప్పింది చూసారా, కులం ఉన్నాడు గాడిదాని. కొత్తగా నేనేం చెప్పక్కలే, అది ఒకటి ఎక్కువ చెప్తున్నా. ఎందుకంటే నేను పోసానికి ఇష్టముళ్ళే నేను మీడియా వల్లే పైకి వచ్చా. ఎందుకు చెప్పంటారా, నేను బాయ్ని పరిశుభ్ర బిజినెస్ దగ్గర నేను మీడియా వాళ్ళని అడిగా, అన్న నాకు వచ్చి చర్మా ఛాన్స్ వచ్చింది పొద్దున్న నా గురించి రాయరా. వాళ్ళు నా క్వాలిఫికేషన్ చూసి ఒక హీరోకి ఎట్ట రాశారో, ఒక పెద్ద హీరోకి పెద్ద ప్రొడ్యూసర్కి ఎట్ట రాశారో అట్ట నా గురించి హాఫ్ పేజీ ఫుల్ పేజీ రాశారు. అంతకో దాంతో నేను ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయా. అరే పోసాన తోడు కొత్తకు వచ్చాను నేను, పొడిసారి బాయ్ కదా, కాదు అని మీడియా రాశాను. నేను ఈరోజు కూడా బతుకున్నానంటే గౌరవంగా మీడియాకి ప్రణామం చేస్తున్నా. మీడియా వల్ల నాకు చాలా చాలా మేలు జరిగింది, నాకు నా కుటుంబానికి. అది మా సినిమా మీడియా, పొలిటికల్ మీడియా, టోటల్ కూడా మీడియా. ఈ మీడియాకి ఈ మధ్య కొంచెం కొన్ని మీడియాకి మాత్రమే తెగులు పట్టింది, అది మందులతో పోద్ది. అది క్యాన్సర్గా మారిపోతే ప్రజాస్వామ్యం చచ్చి చచ్చి చచ్చిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో పోసానని పోసాని వైపీ వైసీపీలో ఎలా చూడబోతుంది అని నేను మీ మీడియా ముందు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. చచ్చేదాకా అదే మాట చెప్తా. నేను లైఫ్లో ఏ పార్టీలో చేరను, ఏ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయను. నాకు ఆఫర్లు ఉన్నాయి ఎవరైనా కానీ పేరు ప్రస్తుతం. నేను ఏం చెప్పబోతున్నానంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను. అలాగని చెప్పి దొడిదారిలో ఎమ్మెల్సీ తీసుకోను, దొరిదారులు రాజ్యసభ తీసుకోను. అలా సపరేట్గా అది వస్తాయి, పోతే చైర్మన్లు ఆ చైర్మన్ వస్తాయి కదా, నామినేటెడ్ పలా కార్మిక లెదర్ కార్పొరేషన్ ఈ కార్పొరేట్ ఏ నామినేటెడ్ పదవులు నేను తీసుకోను. ఎలాంటి రాజకీయ పదవులు కానీ ఏమి తీసుకోను, ఎలాగే ఓటర్ కానీ ప్రతిస్పందిస్తా. ఇది ప్రమాణ సాక్షి, నా బిడ్డలమైన సాక్షి. ఇది మించి నేనేమైనా వాళ్ళు పదవులతో పెట్టారండి ఏం చేయమంటారు, వాజ్పేయి గారే చూరా అంటే చీటి ఇచ్చారు ఏం చేయమంటారు అనే లంగా మాటలు నేను మాట్లాడను. మాటతో తువ్వు నా కొడక నా మాకు ఊసేయాలండి ఇక్కడ ప్రశ్నపెట్టి పెట్టి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదంటే ఏ విషయంలో నమ్మకం లేదని అనుకు, ప్రజారాజ్యం ఉంటే తిరుగుతా. మరి ప్రజారాజ్యం లేదు కదమ్మా, వాళ్ళ పాటలు మాత్రం నేను పాటలు మారావా, వాళ్ళు పాటలు పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా పేర్లు పోతా కృష్ణమురళి మళ్ళీ మురళి కృష్ణ మళ్ళీ సుబ్బయ్య మార్చుకోవాలి నేను. పవన్ కళ్యాణ్ ఏమయ్యా, ఇప్పుడు నా కొడుకున్నాడు ఉజ్వల్, చాలా అందంగా ఉంటాడు, నాకంటే చాలా తెలుగు గెలవాడు, 24 ఇయర్స్, వాడికి ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ ఇంటర్నేషనల్గా ఏ కంట్రీలో పాటిస్తే నా కొడుకు చెప్పగలడు. వాడు రేపు పొద్దున వచ్చి నాన్న నేను పార్టీ పెట్టబోతున్నాను నా కొడుకును సపోర్ట్ చేయండి, నేను పొరపాటును కూడా చేయను. యదవా నీకు 24 ఇయర్స్, నీకేం నాలెడ్జ్ ఉందిరా, నా కొడుకేనా ఓటేను, నా సొంత కొడుకేనా, పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేస్తాను, ఎందుకు వెయ్యాలి పవన్ కళ్యాణ్ ఓటు, నా కొడుకు నేను ఎందుకు వెయ్యాలి. నాకు ఒక స్పష్టమైన ఒక విజన్ ఉంది, నాకు విజన్ ఉంది, అది గుట్టా పేరు తర్వాత తీసేయండి. నా విజన్లో తప్పుంటే మీరు చెప్పండి. ఇప్పుడు నా ఇప్పుడు వైసీపీ జగన్ గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను యాజ్ ఎ ఓటర్. ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు అడిగాను అనుకో, ఎందుకు చేయాలని నేను అడుగుతాను. మీరు అంటారు అవినీతి పోడు కదా, ప్రూవ్ అయ్యి సుప్రీంకోర్టులో 20 ఏళ్ళు జైలు శిక్ష పెడితే నేను జగన్ పేరు ఎత్తను. నెక్స్ట్ మీరు చెప్పిన పేరు ఎత్తా, శిక్ష పడలేదు కదా, శిక్ష జగన్ అవినీతి పోవడం అయ్యుంటే చంద్రబాబు ఎంత అవ్వాలి, ఎంత అవ్వాలి, 15-16 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. ఎందుకు స్టే తెచ్చుకున్నావు, ఎందుకు, నువ్వు హానిస్తు కదా, నీ స్టే ఎందుకు, నా మీద కేసు పెట్టాడు సార్ నేను స్టే తెచ్చుకోను తల్లి సాక్షిగా. నేను మంచోడినైతే స్టే వెళ్ళిపోద్ది, చెడ్డ ఉన్నైతే బొక్కలు పెడతారు, నువ్వు కూడా మంచోడేగా ఎందుకు స్టే తెచ్చుకున్నావు. అది నీ రియల్ రూపం, అదే యువర్ మాస్కరే అని తెలుసుకో, మేక వండిన పులి, దట్ ఓన్లీ ఐ కెన్ సీ అబౌట్ యూ. ఎప్పుడు గుర్తు, ఇప్పుడు గుర్తొచ్చేది ఉంది, ఎప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు రావా, చాలాసార్లు వచ్చా గురుగారు మీరు లేట్ కూర్చుంటారు, ఇప్పుడు చాలాసార్లు వచ్చా, ఇది డజన్లు అయిపోయినాయి, డజన్ సార్లు అయిపోయినాయి. మీ పేరు చారి గారు,
జగన్ గారిని కలవక ముందు కూడా చాలా చాలు చంద్రబాబు గురించి ఇంతకంటే మాట్లాడా. ఒకసారి మీ దానికి వెళ్తే మీకు దొరుకుతాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. లోకేష్ బాబు గురించి కూడా ఇదే మీ మన టీవీ పెద్దలు నాకు లైవ్ ఇచ్చారు, స్ట్రాంగ్గా మాట్లాడా. ఇంతకుముందు కూడా ఎంపీ రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా వాళ్ళు తిట్టినప్పుడు కూడా తెలుగుదేశం గురించి, చంద్రబాబు గురించి ఇంకా ఇలాగే మాట్లాడా. అది మీకు తెలుసు. ఒకసారి మీరు చూడండి, ఇదే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అంటే మీరు నన్ను మీరు ఎవరైనా తినొచ్చు. ఇదే ఫస్ట్ టైం వస్తావు, నువ్వు కావాలని మోటివేషన్తో వచ్చావు. నేను చెప్పినంత మాత్రం జగన్ కొట్టేది ఎవరు, నేను వేస్తున్నాను ఉన్నాళ్ళలో బెటర్ నేను నమ్ముతున్నా అంతే. నేను ఓటర్గా మాట్లాడుతున్నా, నా ఓటు జగన్ గెస్తాను చెప్పక్కర్లేదు కదా. ఎలక్షన్ లేవుటప్పుడు పోయిసార్ల మళ్ళీ ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు చంద్రబాబు గారు, నాకు తెలీదు. ఓటర్గానా చంద్రబాబు గారు మీద కేసు పెట్టే అవకాశం ఉంటే డెఫినెట్గా పెడతా, డెఫినెట్గా పెడతా. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఇప్పుడు నేను కేసు పెడతా, నాది 26వ స్టే అవుద్ది. పెద్ద పెద్ద వాళ్ళు స్టేలు పెట్టారు, పోసాని కృష్ణ మురళి స్టే అంతా వ్యవస్థలు మేనేజ్ చేసుకునే వాడికి నా స్టే నిలబెడతా, నా బొక్క పగులుద్ది. 100% నేను జగన్ గారు ఇలా ఉన్నంత కాలం నేను జగన్ గారికి సపోర్ట్ చేస్తా. కడప కూడా వెళ్ళా, కడపలో కూడా సపోర్ట్ చేశా, విజయలక్ష్మి గారికి సపోర్ట్ చేశా, కొండల్లో పెట్టనుకున్నా. అతల్లో నాకు అవలక్షణాలు ఏమీ కనపడలా, స్పష్టంగా మాట్లాడతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మేము మీడియాకి, మనం ఒక నిజం చెప్తున్నా ఇది, నా భార్య బిడ్డలు ప్రమాణ సాక్షిగా ఏం చెప్పారంటే నాకు, ఏమయ్యా పోలీసారు కనుక జగన్ కనుక మా నాన్నలాగా మొత్తం రుణమాఫీ చేస్తా అని ఉంటే గెలిచేవాడు అని అన్నారు. అంటే నేను ఎమ్మటే జగన్ గారి మనిషికి ఫోన్ చేశా. ఎప్పుడు ఆ ఎలక్షన్లో ఎవరు చేశాను, అయోధ్య రామిరెడ్డి గారికి, నరసరాపేట నుంచి ఎంపీగా. ఏమండి మీరు ఎన్ని మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో చదువుకోలేని వాళ్ళు రైతులు 58% ఉన్నారండి, వాళ్ళు చదువు రాదు, వాళ్ళకి ఈ భాష అర్థం కాదు. మనం బ్యాంక్ రుణాలన్నీ మార్పు చేశాడా లేదా అదే గుర్తొస్తే, ఆ మాట అనిపోతే మీకు గెలపడం కష్టమండి అన్న. అంటే జగన్ మన మాట ఏంటండి అని అయిపోయింది, ఓడిపోయాడు. ఓడిపోతే నేను మొన్న పాదయాత్రకి వెళ్ళా కదా, ఆయనతో పక్కన నడిచా కదా, వాటేసుకొని దారిలో వచ్చేప్పుడు అన్న ఇన్ని చేస్తున్నారు. ఒక్క నేను ఒక ఓటర్గా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన మనిషిగా ఒక మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఒక మాట చెప్తా. ఏంటి మురళి చెప్పన్నాడు అన్న, మీరు ఇన్ని ఇచ్చారు కదా, ఒక్కసారి మీరు రుణమాఫీ అంటే మా నాన్నలాగా రుణమాఫీ చేస్తా అంటే 100% గెలుస్తారన్న, తేడా లేకుండా. నేను అన్న మురళి అన్నాడు. ఇది అబద్ధమైతే ఇక్కడే నాకు నార్కొల్లా టెస్ట్ చేయండి. నేను అన్న మురళి అన్నాడు. అదేంటన్నంటే మురళి నేను చంద్రబాబు లాంటి వాడిని కాదు, ఎలక్షన్లో గెలవడానికి ఏమొస్తే అది వాగి గెలిచిన తర్వాత తప్పించుకుంటాను. నేను చంద్రబాబును కాదు, చంద్రబాబు అనగలడు తప్పించుకోడు, నేను తప్పించుకోలేను. నేను భగవంతుడికి నిన్న ప్రతి మాట నేను ఆలోచిస్తా, ఏది చెప్పానో అది చేయాలని ఉంటుంది నాకు. ఇప్పుడు రుణమాఫీ అయ్యే పని కాదు, ఇన్ని వేల 50,000 కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటుంది బడ్జెట్ అంతా. ఇది ఆయన పాదయాత్ర చదువుతుంటే నేను సిగ్గుపడ్డా, ఈ సలహా ఎందుకు జగన్కి ఇచ్చానండి. నేను రైతులు మోసం చేయను మురళి, అంతకంటే మంచి ప్యాకేజ్ ఇస్తున్నా రైతులకి, అంతకంటే రుణమాఫీ కంటే మంచి ప్యాకేజీలు నేను ఇస్తా, అది నమ్మండి. అది నమ్మితే నాకు ఓటేయండి, నమ్మకపోతే నాకు ఆ ఓటు వద్దు. నేను నువ్వు రుణమాఫీ అంటే నేను ఓటేస్తా అన్నారనుకో, నాకు ఆ ఓటు వద్దు. నేను ప్రజలు నిజంగా ప్రేమించా, నేను ఏమి చేయగలను అదే చేయడానికే పాదయాత్ర చేస్తున్నా. లేకపోతే ఒక అబద్ధం ఆడటం మురళి నాకు సాధ్యం కాదు. అప్పుడు రామా మా నాన్నగారు ఇచ్చారంటే అప్పుడు బడ్జెట్ వేరు, అప్పుడు తక్కువ వేరు, అప్పుడున్న బాకీలు వేరు, ఇది వేరు. నన్ను చదువుకొనే ఈ నిర్ణయం తీసుకున్నా, అది మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్ అన్న. నేను సిగ్గుపడి బయటకు వచ్చి ఆయన మీద అంతకుముందు గ్రేటెస్ట్ ఆ లెవెల్లో ఉన్న ఫీలింగ్ తన ఎవరెస్ట్కి వెళ్ళిపోయింది. ఈ వయసులో ఇంత గుడ్ కన్విక్షన్తో క్యారెక్టర్తో ముందుకెక్కున్నానంటే ఇలాంటి వాడు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అని అనుకున్నా. ఇదే ఎగ్జాంపుల్. ఇంత మించి ఆయన నాకు ఎలాంటి రిలేషన్ లేవు, ఏజ్లో కూడా చాలా తేడా ఉంది. సింగిల్ సెటిల్మెంట్ ఎందుకు ఫస్ట్ ఏం చెప్పావు? అవునా, ఇప్పుడు వస్తా నేను మీతో పాటు. ఏపీలో మొత్తం రుణమాఫీ మొత్తం ఇచ్చేసాడు చెప్పింది మొత్తం అంటే ఇప్పటికైనా నేను చంద్రబాబు కాలం ఒప్పుతా. ఒకసారి తీసుకురండి, ఒకసారి ఆయన ఏమిచ్చాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఏమన్నాడు, పెద్ద గొంతు తీసుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంటికి 2,000 చొప్పున ఇస్తా,
ఎన్నెళ్ళకి ఇచ్చాడండి? ఎన్నెళ్ళకి ఇచ్చాడు? ఎంతమంది నిరుద్యోగులు ఇచ్చాడు? ఆ జాల్లో మీకు ఇంకా కొత్త కావాలా? సీనియర్ సెటిల్మెంట్ అప్పుడు ఎలక్షన్ ముందే చెప్పావు రుణమాఫీ చేస్తాం మొత్తం. ఇప్పుడు సింగిల్ సెటిల్మెంటా? రేపు ఇన్స్టాల్మెంట్లా? నేను చదువుకున్నాను సార్, నేను మీ ఇంత పెద్ద మహామేధావుల ముందు నేను అంత అంత దుర్మార్గంగా అబద్ధం చెప్పను. నాకు బతులు ఇస్తారు అబద్ధం చెప్తే? తారదీయరు నాది మీరు. అది రుణమాఫీ పూర్తి కాలేదు, అబద్ధం. ఇప్పుడు పరిచయం ఇప్పుడు సింపుల్ సార్, అదంతా దుర్మార్గుడు మీకు చెప్తా. మీరు ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి సార్, పాత క్వశ్చనే. ఏమండి? పార్టీ ఎన్టీ రామారావు తనే వ్యవస్థాపక అధ్యక్షుడు, తనదే మేనిఫెస్టో, తనదే ఎన్నికల గుర్తు. అందంగా పార్టీ పెట్టుకున్నారు, జనాల్లోకి వెళ్ళాడు, గెలిచారు. గెలవకముందు చంద్రబాబు ఉన్నాడు, రామారావు నేను ఓడిస్తా అంతకుముందు ఏం చెప్పాడు? రామారావు నేనే పార్టీ పెట్టమంది. అంటే ఓడించడానికి పార్టీ పెట్టమన్నావు? రామారావుని గెలిచాడు. ఊకున్నావా? నువ్వు ఓడిపోయావు, పరిగెత్తుకుని వచ్చావు, గోడ చూకావు, తెలుగుదేశం తబడప తలుపులు తట్టావు, మావయ్య అక్కడ దండం పెట్టావు. మావయ్య కదా, కూతురు మొగుడు కదా, రాణించాడు. ఊరుకున్నావా? రామారావు తనుదొన్ని బయటకెళ్ళు, పార్టీ లాక్కున్నావు, జెండా గుర్తు లాక్కున్నావు. ఓడి గుర్తు పెట్టుకోండి, ఆంధ్రదేశంలో అందరి జెండాలు ఉన్నాయండి, చంద్రబాబుకు తప్ప అందరికి ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి పార్టీ జెండా ఉంది, జగన్ గారికి ఉంది, కమ్యూనిస్ట్కి ఉంది, సిపిఎంకి ఉంది, సిపిఐకి ఉంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది, వేరే వేరే స్పీకర్ స్పీక్ ఉంది. ఒక్క చంద్రబాబుకి సొంత జెండా లేదు, అది దుబ్బుకొచ్చిన జెండా. ఎవరిది? కష్టపడ్డ ఎన్టీ రామారావుది. ఆ ఎన్టీ రామారావు అన్ని దోచి తప్పేశాడా? ఎట్టుకు చూడండి, చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారికి నైతిక విలువలు శూన్యమా? ఏసాడు పాప ఆయన? ఏమైనా అవినీతి పని చేశాడా? అక్రమాలు చేశాడా? భూకబ్జానా? స్త్రీలోనా? ఏ పాపం చేశాడు? ఎన్టీ రామారావు నైతిక విలువలో ఉన్నావు అంటే అని జనం నమ్మించారు కదా, నమ్మించాడు. అట్ట చంద్రబాబు ఎవరే నమ్మిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అతను స్ట్రాటజీ ఏంటి ఎలక్షన్లో? ఇప్పుడు కనుక మోడీని కనుక బాగా అనుపాపలు చేస్తే ఆ ఓట్లు మన పడతాయి. కాబట్టి ఇంత ఘోరంగా తిట్టాలండి మోడీని. మోడీ ఇవ్వడు అని కదా నువ్వు చెప్పావు ప్రత్యేక హోదా. నువ్వు ఎందుకు వద్దన్నావు ప్రత్యేక హోదానా? కాళ్ళు ఎరగొడతా వద్దు అన్నాడు. మళ్ళీ వచ్చి టీవీ పెట్టగానే అదే గుర్తు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోడీ అంతా చూస్తా. ఇంతకంటే చంద్రబాబు గురించి ఏమైనా చెప్పచ్చు సార్? ఓటర్ అడుగుతున్నా, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. కులాన్ని మతాన్ని అన్ని దృష్టిలో పెట్టుకోండి. సామాజిక వర్గాన్ని ఎవరు నెక్స్ట్ మీకు బాగా ఉండాలలో బెటర్ అనిపిస్తే వాళ్ళకే ఓటేయండి. నా ఓటు అడిగేస్తారు, మా చెప్పే ఎలక్షన్లో మళ్ళీ చెప్తాను మీకు వేరు. నేను ఇది మీకు అభ్యర్థిస్తుంది. ఈరోజు ఎందుకు బాధపడ్డానంటే ఇంత పెద్ద మహానుభావుడు నా ట్రిప్పింగ్ దొరికి బాధపడ్డా. రామారావు విలువలు లేవా? ఎంత గొప్పోడండి, విలువలు లేవు. నువ్వు చెప్పి ఆ బొమ్మ నువ్వు మహానుభావ పెట్టుకుంటావు, విలువలు లేవు నువ్వు చెప్పినాడికి భారతాంతరిస్తారా? రేపు చోటు కేంద్రంలో ఏమో చంద్రబాబు రామారావు విలువలు లేవునండి, ఎందుకు ఎందుకండి భారతరత్న? దీనికి నువ్వు లక్ష్మీపాదం బలి చేస్తావా? నీ ఆస్తులు లక్ష్మీభారత్ ఆస్తులు ఒక పక్క పక్క పెట్టు. నీ ఆస్తుల్లో ఒక 5% ఉందా? లక్ష్మీభారత్కి 1% ఉందా? ఎన్టీఆర్ భార్యగా ఏం సంపాదించింది? ఒక 1000 ఎకరాలు, ఒక 100, ఒక 10, 4 ఇళ్ళు. ఆ ఒడ్డు మీద బట్టలతో పేమలేవు. ఇప్పుడు అలాంటి ఆడదాన్ని అర్థం పెట్టుకుని బుచ్చిగా పెట్టుకొని ఏం చేశాడు మీకు చెప్పక్కల. అటు ఓటు ఒక్కళ్ళకి వేయాలి కదా, రెండు ఓట్లు అయితే చెరువు వేసేవాడిని. నాకు జగన్లో ఒక స్పష్టత కనపడింది. ఒక ఇష్యూ కోసం వెళ్ళిపోయి ఆ ఇష్యూను ఆడ కిలికి వెనక్కి వచ్చే మెంటాలిటీ కాదు జగన్. అందుకని చెప్పాక నేను, ఏమండి మీరు అనండి, ఏది మీరు అనండి, ఏది రైతులు రుణమాఫీ అని నేను అన్నాడు. అక్కడ నాకు స్పష్టత కనపడింది. అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నాడా ఏమన్నా, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ మార్టం చేయడానికి నేను రాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు తెలిసినవాడు, గౌరవనీయుడు, ఒక పెద్ద హానెస్ట్ ఫెలో. రాజకీయంగా అతను ఏంటో ఇంకా నడవనివ్వండి, నడిచిన తర్వాత మనకి పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఏది ఎలక్షన్ ఏమి ఎందుకు అడగటం? ఆ
అంటే కాదండి ఎంతకంటే అవినీతి ఏం కావాలి మీకు కాదండి ఇదిగో రా 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 అంటే వచ్చారు వీళ్ళు చంద్రబాబు పాడు అటు వచ్చారు వీళ్ళు జగన్ ఇది ఏంటి మా చంద్రబాబును ప్రేమించి వచ్చారు వీళ్ళు వీళ్ళు ఎంతమంది ప్రేమిస్తారు ఒకే రోజు 23 మంది డబ్బుని ప్రేమించారు డబ్బులు ఎక్కడ వచ్చారా డబ్బుల కోసం కదా మరి ఎందుకు ముఖ్య మంత్రి పదవులు తీసుకున్నారు వాళ్ళు వచ్చి చెప్పాలి మాకే పదవులు వద్దు కేవలం ఇంత ప్రేమించి వచ్చాము ఇంత నీతి చూసి నిజాన్ని చూసి ఇంత రామారావు తప్పడం చూసి వచ్చాం అంటారా ఎందుకంటే అవినీతి ఉందా ఓటో కళ ముందు కనపడుతుంది కదా ఇంత నాలుగేళ్ళు ఒక డెవలప్ ఇందులోనేమో ఇతను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో టైం సాక వాళ్ళ పార్టీని మర్చిపోయారంట కేవలం వేళ మాత్రం మర్చిపోరా 23 మందిని ఎంపీని కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇవన్నీ మర్చిపోలా ఎంపీ కొంటాం బ్రదర్ బ్రీఫ్డ్ మీ ఎవ్రీథింగ్ తెలుసు మీకు ఎప్పుడు ఎవరు చేసినా బ్రోకర్ పనే కాదండి బీజేపీ చేసిన రేపు జగన్ చేసిన నేను చేసిన అది బ్రోకర్ పనే బ్రోకర్ పనే కరెక్టే కదా మరి ఏం చెప్ప కరెక్టే అందరూ ఏదో చేస్తున్నారు కదా అందుకు నేనేమంటానంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని నువ్వు నేను మార్చలేవు ఏం చేయగలం ఉన్నాళ్ళలో బెటర్ ఎవడు వాడికి ఓటేసుకుంటాం అంతేగా నాన్న ఉన్నాళ్ళలో బెటర్గా ఓటేస్తా ఎవరు బెటర్గా ఓటేయాలంటే ఎలక్షన్లు దొరుకుతాయి కదా నువ్వు నేనేయం వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళే గెలుపుతుంటారు ఇక అరే నేను వైఎస్ఆర్ సుబ్బారావు పిల్లరాట్లేదండి ఎవరు చేసినా అయితే బ్రోకర్ పని అంటున్నా ఎవరు ఏ పార్టీ వాడు పక్క ఎమ్మెల్యేని కొన్నా వాడు బ్రోకరే ఎవరి మీద హెల్ప్ కాదు పక్క పార్టీలో ఎమ్మెల్యే గెలిస్తే ఈ పార్టీలో నువ్వు లాక్ వస్తే అది బ్రోకర్ పనే ఎవరు చేసినా సుబ్బారావు చేసినా పోసాని కృష్ణమురళి చేసినా ఎవరి మీద హెల్ప్ కాదు ఎవరి మీద హెల్ప్ కాదు ఎందుకు నీ పార్టీలో గెలవలా నీ సీటు మీద గెలవలా నీకు ఎగ్రెస్కి నిలబడ్డాడు నీ కోటేలా వాడు కోటేశారు గెలిచారు ఎందుకు లేకుండా నువ్వు అమ్మని పెళ్లి చేసుకున్నావు వేరమ్మని వచ్చింది తెచ్చుకుంటావు తల్లి తీసుకొచ్చి తెచ్చుకుంటావా నా ఉన్నాళ్ళలో బెటర్ నా పెళ్ళం నచ్చింది తెచ్చుకున్నా ఇంకా బెటర్ నాకు గెలిపింది అనుకో ఈ పెళ్ళం పక్కన పెట్టి దాన్ని తెచ్చుకుంటావా నేను తాను క్లీన్ చిట్ నేనే ఉండే సుప్రీంకోర్టు ఇవ్వాలి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు జగన్ హ్యాపీ ఇవ్వలేదు అనుకో జగన్ పేరు ఎత్తాను ఇంకా ఎందుకు ఎత్తాను సుప్రీంకోర్టు జగన్ అవినీతి పడిన తర్వాత నేను ఎందుకు మాడతాను అదే కదా గొప్పతనం ఇదేంటో ఒకసారి ఎట్లండి ఈ ఒకసారి ఎట్లండి సార్ చెప్ప చెప్పండి చెప్ప ఓ పని చేద్దాం మీరు ఇక్కడ రేపు ప్రెస్ మీట్ పెట్టుకుందాం సార్ జగన్ ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు గురించి మీరు నాకు చెప్పండి చంద్రబాబు గారు ఆరని అబద్ధాలు ఏమన్నా చెబుతున్నాడా మీరు చెప్పండి నేను కరెక్ట్ చేస్తా వెళ్ళి వేరే చంద్రబాబు నాయుడు జగన్ చూస్తున్నాడు ఏ విషయంలో చూస్తున్నాడో మీరు మీరు వచ్చి బేరేజ్ వేసుకుందాం అతను అన్వాంటెడ్గా ఎన్నంటున్నాడు జగన్ని మీరు చూడండి జగను అతను ఏమంటున్నాడో మీరు చూడండి చూస్తే నిజంగా సాక్షి పేపర్ వాడు కావాలని చంద్రబాబు మీద నిందలు 4-5 నిందలు చెప్తండి నేను కరెక్ట్ కాదని జగన్ చెప్తా ఈ అన్నదయ్యను పని సార్ ఇతను ఎవరితో సరిపోడు సార్ చంద్రబాబు గారు ఎవరికి సరిపోరాడు ఈజ్ స్వీటెస్ట్ ఈజ్ హాటెస్ట్ ఈజ్ లేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్ నథింగ్ బట్ ఎవరెస్ట్ ఎందులో సార్ చెప్పండి చెప్పన్నా చెప్పండి చెప్పు ఇప్పుడు మాట చెప్పంటావా మాట చెప్తా అద్దానికి తన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో ఫోటో వచ్చింది అలా వెళ్తున్నాడు ఒక ఫోటో వచ్చింది ఇంకోటి ఇంత ముందు గుంగి చంద్రబాబు మోడీ ముందు ఉన్నాడు ఆ ఫోటో నీ వేరేదని చెప్పంటావా అయ్యా నా స్టైల్ అయితే మాకయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను మోడీ పట్టుకున్నట్టుంది మోడీ కాళ్ళు అని నేను అంటాను న్యాయమా ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయి వాడు అంతకంటే ఏం కోరుకుంటాడు భారతదేశంలో తను స్వయం ప్రతిభలను పంపించిన వాడు
అబ్బాయికి ఎందుకు దండం పెట్టడు? ఇప్పుడు ఇంతమంది మీరు వచ్చారన్నా, నేను చాలామంది సేకరణలు ఇచ్చా అన్న అవస్థ అన్న కొంతమంది కేవల వీటికంతా ఒళ్ళు పలుపు వాడు సేకరించి నాకు ఎవరితో నేను చెప్తున్నాను. అంతమంది జనం వెళ్ళేటప్పుడు దాన్ని ఎలాగైనా మద్దతు దాన్ని ఎప్పుడు పోసానికి ఇష్టమని ఫస్ట్ మాట్లాడారు. దొంగలంజే కొడుకులు అసలేం అసలే దెబ్బం కూడా వెళ్ళిపోయి చంద్రబాబుని మాట్లాడా అనే ముందు చూద్దు వచ్చింది అనుకోండి, నేనేం చదవాలి? యాడికో పడిపోయి దాక్కోవాలి నేను. మీ అందరూ బతు అయ్యా మీ క్లిప్పింగ్ చెప్పించండి అయ్యా మాట లేదయ్యా, నేను మీ దండం పెడతాను, నేను తన్నాను బాబు. ఇప్పుడు మోడీ నాకు తెలిసి ఇప్పుడు మోడీ ఎందుకు ఇస్తానో ఎందుకు ఇవ్వలేదు మీకు నాకు నిజాలు ఎవరు తెలియవు, నాకున్నా చెప్పంటారా? మోడీ ఇస్తున్నాడు కరెక్టే, దాని పెద్ద ఉంది వేరే చెప్పచ్చు కానీ చాలా టైం వేసి చెప్పట్లా. ఇప్పుడు మోడీ ఇవ్వడు అంటే మోడీ మనం తిట్టచ్చు, చంద్రబాబు వద్దు వారికి మాట్లాడేంటి మీరు? నాకు వద్దు ప్రత్యేక హోదా, నాకు పోలవరం చాలు. ఎందుకు పోలవరం కావాలి ఆయనకి? ఎందుకమ్మా ఆయనకి పోలవరం కావాలి? హైవేలు తీసుకోవచ్చుగా, వేరే తీసుకోవచ్చుగా, ఈ మురుగు కోటలు తీసుకోవచ్చుగా, అన్ని నాలాలు బాగు చేయండి, మురుగు కోటలు ఎట్టేసేయండి, టెంపరీగా రాజధాని టెంపరీగా సచివాలయం కట్టిస్తే చిన్న వానొస్తే నాలుగు గంటలు ఇరిగిపడ్డాయి, అర్థమైంది కదా? అలాంటివి పేకలేడు, ఇంత పోలవరం కావాలి. ఈ పోలవరం మాయలో పడిపోయి ఆ మత్తులో పడిపోయి ప్రత్యేక హోదా వద్దన్నాడు, వద్దనా లేదా? నువ్వు వద్దా వద్దని మళ్ళీ మోడీ పెడితే చాలు 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 వద్దు మళ్ళీ ఇవ్వండి అంటాడా? తప్పు నీలో ఉంది, ఇది ఎవడు మాట్లాడు? ఎందుకంటే మోడీ పడ్డాక మాట్లాడదు కదా, మొత్తం చంద్రబాబు పడ్డాక మాట్లాడేది. ఎవరు అడిగారా సార్ మీరు ఎందుకు సార్ అంత ముందు ఎవరైనా వద్దా హోదా అంటే కాదర కొడతా అని ఎందుకన్నారు సార్? ఇప్పుడు ఎందుకు దాని మీద గట్టి పొట్టు పెట్టారు? అడిగారు ఎవడన్నా? జ్యోతిబాబు అడిగారా? ఈనాడు అడిగారా? వేరే పేపర్ అడిగారా? వేరే ఛానల్ అడిగారా? అతను అడగనివ్వడు దడి చంద్రబాబు. ఒక ఇప్పుడు మోడీని దయ్యంగా చూపించాలి. అంతకుముందు పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాము, మనం కలుసుకున్నాము, పోటీ చేశాము, అప్పుడు ముస్లింలకు ఇచ్చిన మాట మర్చిపోయాడు. పేరు మా చంద్రబాబు గారు, ముస్లిం సోదరులారా పొరపాటున కలిసాను వాజ్పేయితో నేను ఇక పుట్టా ఉన్నాడు. క్లిప్పింగ్ ఉంది మన దగ్గర, నెక్స్ట్ ఎస్తా కావాలంటే మీకు తెలుసు. మళ్ళా వచ్చి మళ్ళీ కలుస్తారండి బీజేపీతో, కలిసాడు ఆగాడా? హోదా వద్దని ఎందుకంటాడండి? మళ్ళీ కావాలని ఎందుకంటాడండి? ఒక అమ్మాయి పెళ్ళి వేసుకుంటాం, ఫస్ట్ డేట్ కావాలి, సెకండ్ డేట్ వద్దంటట, అలా ఉంది ఇది. అంటే అంత ఇమ్మోరల్ అని అర్థం మీనింగ్. దీని ఎగ్జాంపుల్ ఏం చెప్పండి? ఇమ్మోరల్ వాల్యూస్ లో లేక. ఇప్పుడు జగన్ ఆస్తులు జగన్ అభివృద్ధి చేశాడా? కోర్టులు ఉన్నాయి, ఈడీలు ఉన్నాయి, సిబిఐ ఉంది, పట్టుకుంటుంది నిజమైతే, లేదా వీలేస్తాయి. కానీ మొరత్ లేని వాళ్ళు ఎవరు పట్టుకుంటారు? మీడియా పట్టుకోవాలా? ఫస్ట్ క్వశ్చన్ సరేయండి. ఎవరు నెరవేర్చలేకపోతే నెక్స్ట్ అంకనాయకపోతాడు మనకెందుకు? చంద్రబాబు మన ముఖ్యం, మన రాష్ట్రం, మన కళ్ళ ముందు ఈ దుర్మార్గం కాదండి. ఇంత అవినీతి చేయలే కదా మోడీ. నేనంటాను మోడీ వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ ఇండియా విత్ యూ. మోడీ వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్. మోడీ ఇప్పుడు రూపాయి తెల్ల దానికి మీరు సాక్ష్యం చెప్తే మీకు కాళ్ళు పెట్టుకుంటా. కాదండి మోడీ ఒకటి చెప్తా, మోడీ హానెస్ట్ పర్సన్. మోడీ లంచాలు తీసుకోడు, మోడీ అవినీతి పనులు చేయడు, మోడీ వెన్నుపోటు పడవల టాలెంట్తో గెలిచాడు, మోడీ తన కెపాసిటీ ఇంతవరకే అనుకోండి ఓడిపోతాడు. ఇంకా చేసిన రెండు పొరపాట్లు అనుకుంటాడా? దిద్దుకుంటాడు. అదే మంచి అనుకుంటాడా? ముందుకెళ్తాడు. జనం నమ్మారా? ప్రధానమంత్రి అంటాడు. నమ్మలేదా? ఓడిపోతాడు. మోడీ నెరవేర్చాడంటే ఇది నాలుగేళ్లలో ఇంత పెద్ద భారతదేశాన్ని బాగు చేయడం అనేది ప్రపంచం ఎవడల్లా కాదు. పైనుంచి దేవుడి దిగి వచ్చిన ఆఫర్ట్ అంటా కుదరదు. ఏమండి ప్రామిస్ ఎవరు చేయట్లా? ఏమండి అన్నీ అంటాం. రైతు కూడా ఏముంటాడు? పెళ్ళా నగలు బ్యాంకులో పెట్టి అమ్మా ఈసారి నేను బంగారం పంట పండిస్తా, ఎకరాకి 100 బస్తాలు అంట, 100 బస్తాలు అది అన్నీ బాగా పడింది, రేపుకి వచ్చే 100 బస్తాలు, నైట్ తుఫాన్ తొప్పింది మత్త కొట్టుకుపోయింది, అదేంటి సార్ నాకు 100 బస్తాలు ఉన్నాయి రాలేదంటే తుఫాన్ వచ్చిందండి అని పెళ్ళా చెప్పాడు. అంతే చెప్తాడుగా. అక్కడ కూడా ప్రాబ్లం ఉండదు మోడీకి. ప్రాబ్లం లేకపోతే ఇచ్చిన మాట తప్పడం నేను నమ్ముతున్నా మోడీని. మోడీకి నేనే ఓటేశా, కానీ నిజంగా ఇంటెన్షన్గా మోడీ చేయటరా అది నేను నమ్మానా అతనికి ఓటేను.